బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో టీఆర్ఎస్ కు షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయనతో పాటు పలువురు అనుచరులు కూడా పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో సరైన గౌరవం దక్కడం లేదని మనస్తాపంతో సోమారపు రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. ఇది అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హృషికేశ్ అందిస్తారు. హృషి చెప్పండి, సోమారపు సత్యనారాయణ రాజీనామాకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్. థ్యాంక్ యూ అక్షయ. సోమారపు సత్యనారాయణ యొక్క రాజీనామా వెనుక చాలా కారణాలు ఉన్నాయని చెప్పొచ్చు. మొత్తంగా ఇదైతే టీఆర్ఎస్ కి పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా ఒక సీనియర్ నాయకుని కోల్పోవడం అనేటువంటిది, అది సభ్యత్వానికి రాజీనామా చేయడం అనేటువంటిది చాలా పెద్ద షాక్ గా చెప్పొచ్చు. టీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా దీని ప్రభావం ఉంటుందని మాత్రం చెప్పొచ్చు. అయితే ఆర్టీసీ చైర్మన్ గానే కాకుండా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఘనత సోమారపు సత్యనారాయణ సొంతం. అయితే ఆయన యొక్క తీవ్ర మనస్తాపానికి 2 ప్రధాన కారణాలుగా తెలుస్తుంది. అయితే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ వచ్చినప్పటికీ తన యొక్క ఓటమికి ఇక్కడ ఉన్నటువంటి నేతలందరూ గట్టి ప్రయత్నం చేశారని, దానికి సంబంధించి డబ్బులు కూడా పంపిణీ చేసి నా యొక్క ఓటమికి కారణమయ్యారని అప్పటి నుంచే ఆయన తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నటువంటి పరిస్థితి. ఇది అధిష్టానం దృష్టిలో కూడా ఉన్నప్పటికీ కూడా ఎలాంటి చర్యలు లేకపోవడం అనేటువంటిది అధిష్టానం వల్లనే. కోరుకంటి చందర్ ఏదైతే ఇండిపెండెంట్ గా చేసినటువంటి ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే ఉన్నట్టు, ఆయన గెలుపు కూడా పరోక్షంగా ఆయన సపోర్ట్ చేసింది అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి మనస్తాపంతో ఆయన ఉన్నారు. రెండవది, ఎంపీ ఎన్నికల్లో సైతం ఆయనను ప్రచారంలో ఎలాంటి ప్రాధాన్యత కల్పించలేకపోవటం, అదేవిధంగా ప్రస్తుతం ఏదైతే రాష్ట్రంలో సంచలనంగా మారుతున్నటువంటి బీజేపీ మరియు టీఆర్ఎస్ యొక్క సభ్యత్వ నమోదాలు శరవేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి శ్రీహరిని సంప్రదించిన తాను కనీసం టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి సంబంధించిన బుక్కులను తనకు ఇవ్వకపోవడం, నేను 2-3 సార్లు కలిసినప్పటికీ కూడా ఇదంతా అధిష్టానం పరిధిలో ఉందనేటువంటి ఒక పరోక్ష సంకేతాలను ఆయన ఇవ్వడం అనేటువంటిది ఇక్కడ ప్రధాన కారణంగా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇలాంటి ఘటనలు పూర్తిగా 2018 నుంచే చోటు చేసుకుంటున్నప్పటికీ కేసీఆర్ తో ఉన్నటువంటి సాన్నిహిత్యం కారణంగా మొన్నటి ఎన్నికల్లో ఆయన టికెట్ తెచ్చుకోవడం జరిగింది. అయితే ప్రధానంగా అంటే గోదావరి కని మరియు రామగుండం అనేటువంటిది పూర్తిగా పారిశ్రామికమైనటువంటి అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంగా చెప్పొచ్చు. దీంట్లో మొదటగా ఆయన రాజకీయ ప్రస్థానాన్ని చూసినట్టయితే మున్సిపల్ చైర్మన్ గా ఆయన తన యొక్క రాజకీయంగా మొదటి పదవిని అలంకరించారు. అయితే పూర్తిగా 300 కాపు సామాజిక వర్గంలో బలమైన క్యాడర్ ఉన్నటువంటి నేతగా ఆయనని చెప్పొచ్చు. తొలిసారిగా 2009లో ఇండిపెండెంట్ గా, అంటే ఇక్కడ రామగుండం ప్రజల యొక్క ప్రధానమైనటువంటి తీర్పును మనం గమనించినట్టయితే ఇక్కడి ప్రజలు పార్టీలకు అతీతంగా క్యారెక్టర్ క్రెడిబిలిటీకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి తీర్పునిచ్చినటువంటి ఘనత, సంచలనంగా అయినటువంటి తీర్పులు ఇచ్చేటువంటి ఘనత రామగుండం నియోజకవర్గానికి ఉంది. ఇక్కడ పారిశ్రామికంగా అభివృద్ధి చెందినప్పటికీ తన సంబంధించినటువంటి సోమారపు సత్యనారాయణ ఇక్కడ ఇండిపెండెంట్ గా 2009లో గెలవడం అనేటువంటిది గమనార్హం. అదేవిధంగా ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్ పార్టీలోకి చేరి అత్యంత సన్నిహితంగా మారారు కేసీఆర్ కి. కేసీఆర్ చేపట్టినటువంటి 5 సర్వేలలో తీసుకున్నటువంటి 5 ప్రధాన ఎమ్మెల్యేలలో సోమారపు సత్యనారాయణ ఉంటాడంటే ఈయన యొక్క ప్రాధాన్యం యొక్క అగ్రస్థాయిని మనం విశ్లేషించవచ్చు అక్షయ. అయితే కానీ జరుగుతున్న రాజకీయ నాటకీయ పరిణామాల దృష్ట్యా ఈయన యొక్క గతంలో ఒక మున్సిపల్ అయితే కార్పొరేషన్ సంబంధించినటువంటి మేయర్ కొంకటి లక్ష్మీనారాయణతో జరిగినటువంటి ఒక ఘటన ఈయన యొక్క రాజకీయ జీవితానికి, ఏదైతే టీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఆధిపత్యానికి అక్కడ కొద్దిగా బీటలు వారిందని చెప్పొచ్చు. కొంకటి లక్ష్మీనారాయణను మేయర్ నుంచి తనే ప్రతిపాదించినప్పటికీ ఆయన ప్రజలకు విరుద్ధంగా పనిచేస్తున్నారని, మెజారిటీ కార్పొరేటర్లు అక్కడ ఆయన యొక్క అవిశ్వాసాన్ని ఆయన గద్దె దించాలనేటువంటి ఒక ప్రయత్నం
రత్నాన్ని ఈయన గట్టిగా తీసుకెళ్లిన నేపథ్యంలో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ తన యొక్క ఆలోచనను విరమించుకోవాలని చెప్పిన నేపథ్యంలో అప్పుడే 2018లోనే సోమారావు సత్యనారాయణ తాను అలసిపోయానని ఇప్పుడు రాజకీయ సన్యాసం కూడా తీసుకుంటాననేటువంటి ఒక సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అప్పుడు అధిష్టానం కొద్దిగా వెనక్కి తగ్గింది. తన యొక్క పట్టును బింకాన్ని నెరవేర్చుకున్నటువంటి సోమారాం మెల్లిగా రాజకీయ ప్రాధాన్యాన్ని టిఆర్ఎస్ పార్టీ మెల్లిగా తగ్గించిందని మాత్రం చెప్పొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా అలా జరుగుతున్నటువంటి నేతృత్వంలో ఇప్పుడు మెడికల్ కాలేజీ సంబంధించి కావచ్చు, ఇక్కడ గోలివాడ దగ్గర ఉన్నటువంటి పంప్ హౌస్ నీటిని అంతర్గాం ద్వారా ఇక్కడ ఈ నియోజకవర్గ ప్రజలకు తరలించే విషయంలో కూడా కేసీఆర్ ఈయన మెచ్చుకున్నటువంటి ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి అంటే విద్య సంబంధించి కూడా ఈయన ఇంజనీర్ గా ఉన్నారు. అయితే మొత్తంగా ఇప్పటి బీజేపీ అయితే ఏదైతే ప్రధానంగా ఇతను ఏ పార్టీలోకి వెళ్తాడు అనేది మాత్రం పూర్తిగా సంచలనంగా మారింది. ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీకి వైపు వెళ్తాడనేటువంటి మెజారిటీ ఈయన యొక్క వర్గం అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. ఇలాంటి అవకాశాలను మాత్రం బీజేపీ వదులుకునేటువంటి పరిస్థితుల్లో లేదు. ఏదైతే పూర్తిగా తెలంగాణ పైన అమిత్ షా దృష్టి సారించిన నేపథ్యంలో ఈ రాజకీయ రంగు ఏదైతే ఇతని యొక్క రాజీనామా మాత్రం పూర్తి సంచలనంగా మారింది. అక్షయ్ ఈయన ఎటువైపు వెళ్తారనేది మాత్రం సంశయంగా మిగిలింది. థ్యాంక్ యూ హృషికేష్.